2x into 1 minus x square by 1 plus x square whole square is equivalent to 1 by 4. నేను కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా కొన్ని మా ఒలింపియాడ్స్కి కొన్ని నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. 2x into 1 minus x square by 1 plus x square whole square is equivalent to 1 by 4. ఇది యాక్చువల్గా ఆల్జీబ్రా క్వశ్చన్ సార్. ఇది యాక్చువల్గా అన్ని చరరాశులు ఉన్నాయి, ఇది ఆల్జీబ్రా క్వశ్చన్, ఇది ఆల్జీబ్రా క్వశ్చన్, రైట్? సో అనిల్ నాయర్స్ వేలో సాల్వ్ చేసే పద్ధతి చూద్దాం సార్. దీన్నైతే నేను ఎలా సాల్వ్ చేస్తానో చూద్దాం, కొంచెం కొత్తగా కొత్త పద్ధతిలో సాల్వ్ చేసేటట్టు చూద్దాం. మీరైతే ఏం చేస్తారంటే ఆ బ్రాకెట్ని ఓపెన్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి ఏవేవో చేస్తారు. నాకు వచ్చిన ఐడియా నేను చెప్తున్నాను సార్, అనిల్ నాయర్స్ వే. నేనేం చేస్తానంటే ఈ ఆల్జీబ్రాలో ట్రిగనామెట్రీ యూజ్ చేస్తాను, యూజ్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఇన్ ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో ట్రిగనామెట్రీ యూజ్ చేసి చూద్దాం, ఈ ఆల్జీబ్రాలో ట్రిగనామెట్రీ యూజ్ చేసి చూద్దాం. నాకు ఈ క్వశ్చన్ చూడంగానే చూసిన ఒక 1 మినిట్లో నాకు వచ్చిన థాట్ ఏంటంటే, రైట్, మనకు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఏమున్నాయి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1, కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1. అంటే సీకెన్ స్క్వేర్ టీటా ఈజ్ 1 plus tan square theta. నేను ఎక్స్ని టాన్ టీటా అనుకుంటున్నాను. ఒక కొత్త పద్ధతిలో, ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్లో లేని పద్ధతిలో సాల్వ్ చేద్దాం. ఆల్జీబ్రాలో ట్రిగనామెట్రీ యూజ్ చేస్తున్నాను. లెట్ ఎక్స్ ఈక్వలెంట్ టు టాన్ టీటా, అంటే 2 into tan theta x. కాబట్టి టాన్ టీటా ఈజ్ సైన్ టీటా బై కాస్ టీటా. 1 minus tan square theta. టాన్ స్క్వేర్ టీటా అంటే 1 minus sin square theta by cos square theta. 1 minus sin square theta by cos square theta డివైడెడ్ బై 1 plus tan square theta. టాన్ స్క్వేర్ టీటా అంటే సీకెన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 by 4. ఒకసారి ట్రిగనామెట్రీ యూజ్ చేసి చూద్దాం సార్. ఒకసారి ట్రిగనామెట్రీ యూజ్ చేసి చూద్దాం. లెట్ ఎక్స్ ఈక్వలెంట్ టు టాన్ టీటా, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2 into sin theta by cos theta into cos square theta minus sin square theta. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా. సీకెన్ స్క్వేర్ టీటా అంటే 1 by cos square theta. ఇది హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ కాస్ క్యూబ్ టీటా, కాస్ పవర్ 4 theta, కాస్ టీటా డినామినేటర్ బై డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ అయింది, ఈక్వలెంట్ టు 1 by 4. క్వశ్చన్ చూడండి సార్, రైట్? అంటే 2 sin theta cos theta. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఇది కాస్ 2 theta. ఈజ్ ఈక్వలెంట్ టు 1 by 4. 2 sin theta cos theta అంటే సైన్ 2 theta. కాస్ 2 theta 4ని నేను ఈక్వలెంట్ టు 1 by 2గా రాసుకుంటున్నాను. 2 sin theta cos 2 theta అంటే సైన్ 4 theta. సైన్ 4 theta ఈజ్ ఈక్వలెంట్ టు 1 by 2 అంటే సైన్ 30. 4 theta ఈజ్ 30 degrees. టీటా ఎంత, 7.5. కాబట్టి ఆన్సర్ ఎంత, ఎక్స్ ఈక్వలెంట్ టు టాన్ 7.5. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత సార్, రైట్? టాన్ 7.5 2.7. టాన్ 7.5 ఇది 2.7. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ, రైట్? ఆన్సర్ ఆల్జీబ్రాలో ట్రిగనామెట్రీ యూజ్ చేశాను. మనకు టాన్ 7.5 కావాలంటే మీకు టాన్ 15 ఎలా కనుక్కుంటాం సార్, సైన్ 15 బై కాస్ 15. సైన్ 15 ఎలా వస్తుంది, రైట్? సైన్ 45 మైనస్ 30. సైన్ ఏ మైనస్ బి కాస్ ఏ మైనస్ బి చేస్తే మీకు టాన్ వస్తుంది, టాన్ 2 theta నుంచి టాన్ theta ఈజీగా వస్తుంది.
సో జస్ట్ ఒక యునీక్ వే ఆఫ్ సాల్వింగ్. జనరల్గా మనం ఏం చేస్తామంటే రైట్స్ ఆల్జీబ్రాలో జనరల్గా ట్రిగ్నామెట్రీ ఎప్పుడు యూజ్ చేయం, ఆల్జీబ్రాలో నంబర్ సిస్టమ్ కూడా యూజ్ చేయం. నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు డిఫరెంట్, ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఏమనుకుంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ చూడంగానే నాకు వచ్చిన ఐడియా, ఎక్స్ బదులు టాన్ టీటా పెట్టుకుంటే ఆన్సర్ వస్తుందంటే నాకు చూస్తూనే ఉంటే నాకు సింపుల్ ఐడెంటిటీలు వస్తున్నాయి. సైన్ 4 θ ఈ సైన్ 30, టీటా ఈ 7.5, ఎక్స్ ఈజ్ టాన్ 7.5, ఎక్స్ ఈజ్ టాన్ 7.5. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ సార్. అంటే మరి మనము ఆల్జీబ్రాలో నంబర్ సిస్టమ్ కూడా యూజ్ చేసుకోవచ్చా సార్? ఆల్జీబ్రాలో కూడా కొన్ని నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్జీబ్రాలో కూడా నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు యూజ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ చూడండి సార్, సార్ మీరు ఆల్జీబ్రాలో ట్రిగ్నామెట్రీ యూజ్ చేశారు కదా సార్, మీ వేలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి సార్. నా ఇక్కడ చూడండి సార్, రైట్ అన్ని మ్యాథ్స్ మీద కొంచెం ఇన్నోవేషను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా చేస్తాను సార్ నేను. ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x - 12 0. నేను ఈ క్వశ్చన్ ఏం చేస్తానంటే యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్, యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్, యూజ్ ఆఫ్ అనిల్ నాయర్ క్లాసెస్లో మొత్తం క్లాసులు నేనే తీసుకుంటాను, కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసినాయే నేను మీకు చెప్తాను సార్. మీకు మేరే వే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ మేము అనిల్ నాయర్ సార్ దగ్గర యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకుంటున్నామని మీరు ఎవరన్నా టీచర్కి చెబితే మీరు ఆ టీచర్ ఏమంటాడంటే సార్ స్టాండర్డే డిఫికల్ట్ డిఫరెంట్, ఆయన స్థాయే వేరు, ప్రాబబ్లీ మీరు అక్కడ నేర్చుకుంటున్నారంటే ఈ కోర్సు మీకు అవసరం లేదు అని. ఎవరైనా సిన్సియర్ అండ్ సీరియస్ టీచర్ ఎవరైనా సబ్జెక్ట్ను అప్రిషియేట్ చేస్తే వాళ్ళు అంటారు ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x - 12 0. నా ఇక్కడ చూడండి సార్, నేను నంబర్ సిస్టమ్ లాజిక్ యూజ్ చేస్తా, పైన పవర్ 3 ఉన్నది కదా సార్, సో క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేద్దాం. ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటున్నా, ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -12 × a + b. -12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +12 అవుతుంది, -12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +12 అవుతుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రైట్ +3ab × a + b. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇట్ ఈజ్ -12 × a + b + 12. నవ్ ఇక్కడ చూస్తే సార్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది? 12. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది? 12. 3ab ఎంత అయింది? -12. 3ab - 12 అవుతే ab వాల్యూ ఎంత అయింది? -4. ab - 4 అవుతే క్యూబ్ చేస్తే ఏమవుతుంది? -64. -16 × -4 = 12 వచ్చేసింది ఆన్సర్. ఏ క్యూబ్ వాల్యూ ఎంత? 16. బి క్యూబ్ వాల్యూ ఎంత? -4. ఏ వాల్యూ ఎంత? 16³/3. బి వాల్యూ ఎంత? -4³/3. -4³/3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో 16³/3 -4³/3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎక్స్ వాల్యూ ఎంత? 16³/3 -4³/3. యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్ ఇన్ ఆల్జీబ్రా, మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ గూగుల్లోనూ ఈ కాన్సెప్ట్ ఇలా కూడా చేయొచ్చని మీకు దొరకదు సార్. రైట్, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా గ్రాఫ్ గనక మీకు అర్థమవుతే 0 నుంచి ఆన్సర్ ఆప్షన్లు 0 sin 0 sin 30 1/2, 0 నుంచి 0.5, 0 నుంచి 30కి వెళ్ళేటప్పుడు సైన్ వాల్యూ పెరుగుతుంది. అంటే సపోజ్గా sin 15 అడిగాడు అనుకోండి, రైట్ sin 30 కంటే తక్కువ ఉండాలి. టాన్ 30 ఎంత? 1/√3. అంటే ఇక్కడ మీకు టాన్ టీటా ఆప్షన్లు ఇచ్చినప్పుడు
బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి సార్. 0, 35, 45, 60, 90, ∞ టాన్ గ్రాఫ్ ఏమవుతుంది? ఇది సైన్, ఇది 0, ఇది 1/√3, ఇది 1, ఇది √3, ఇది సైన్ 90/cos 90. ఐ హోప్ ది ఇది ఇన్ఫైనట్ గ్రాఫ్ ఏమవుతుంది సార్? పెరుగుతుంది. ఇది 0, ఇది √3/3, అంటే 1.7. టాన్ 15 మీకు జనరల్గా ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్రిగ్నామెట్రిక్ రేషియోలో టాన్ 15 కనుక తెలిస్తే 0 నుంచి 15 మధ్యలో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే చాలు. మనకు ఐడియాస్ ఇంపార్టెంట్ సార్, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. ఏ ఐడియా యూస్ చేసి సార్ సాల్వ్ చేస్తున్నాడు అనే ఐడియాని మీరు నేర్చుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఒక క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ని నేను హౌ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేశాను. a+b³. a+b³ అంటే a³ + b³ + 3ab × a+b. a³ + b³ = 12. 3ab అంటే -12, అంటే ab వాల్యూ ఏమవుతుంది? -4. క్యూబ్ చేశాను అనుకో -64. రెండు నంబర్ల లబ్ధము -64, కూడితే 12. 16 × -4 -64. 16 - 4 ఎంత? 12. aq వాల్యూ 16, bq వాల్యూ -4. ఆన్సర్ ఎంత? a+b. 16³ ప్లస్ -4³ ప్లస్ -4³. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. సెకండ్ ప్రాబ్లం, అందరికీ ఐడియా వచ్చింది కదా సార్.